హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు సత్యం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా కార్యక్రమం స్వాగతం. చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాగా ధీటుగా వరిని సేద్యం చేసే చిక్కోలు రైతులకు మాత్రం ఖరీఫ్లో కానీ రబీలో కానీ పంట నష్టం జరిగితే ఆ పరిహారాన్ని ఇచ్చేందుకు ఈ క్రాప్ సిస్టాన్ని మాత్రం 2016లో అందుబాటులో తెచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రైతులకు మాత్రం ఆ ఈ క్రాప్ సిస్టంలో నమోదైనటువంటి పంట నష్టం అందం ద్రాక్షగానే మిగిలిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏదైతే హుదూద్, తిత్లీ వంటి కిలామీటర్లు వచ్చినాయో అప్పట్లోనే ఆ వ్యవసాయ శాఖ అధికారులు రూపొందించినటువంటి నష్టపరిహార అంచనాలను ప్రభుత్వాలకు ఇచ్చిన తర్వాత కాస్తో కొస్తో నష్టపరిహారం దీని తప్ప ఈ క్రాప్ సిస్టమ్ ద్వారా రైతులకు జరిగిన నష్టాన్ని ఆ సిస్టమ్ ద్వారా పూర్తి స్థాయిలో అందించే చేసిన ఈ ప్రక్రియ ఎంతవరకు వారికి దోహదపడుతుందనే విషయం ఈరోజు మనం ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాం. జిల్లాలో ప్రస్తుతం అంత మాత్రం పాల్గొన్న మోతుబార్ రైతు అయినటువంటి నోక్ సన్యాసరావు ఇక్కడ ఉన్నారు. అది మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి ఏవైతే కల్టివేషన్ ఉందో దానికి సంబంధించిన వివరాలు మనకు అందజేసాం. మరోవైపు చూస్తే ఇంకా జిల్లాలో 13 మండలాల్లో విస్తరించే మన్యంలో కూడా పోడు వ్యవసాయం కూడా విస్తారంగా చేస్తుంటారు. అక్కడ ఆదివాసీలు చేసినటువంటి ఆ పంట సేద్యం కూడా నష్టం జరిగే పరిస్థితుంది. మనతో మాట్లాడడానికి మోహన్ అనే రైతు కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా ఇటు మన్యం మైదానంలో కూడా వరితో పాటు హార్టికల్చర్ అదేవిధంగా కమర్షియల్ క్రాప్లని సేద్యం చేసిన రైతులకు వర్షాభావ ప్రభావంతో కావచ్చు లేకపోతే వరదల రూపంగా నష్టం సంభవించిన వర్షాలు పెడమకం పెట్టిన నేపథ్యంలో పంటలు ఎండిపోయి నష్టం సంభవించినాయి. ఈ క్రాపింగ్ సిస్టమ్ ద్వారా వారికి నష్టపరిహారం అందుతుందా లేదా అన్న విషయం వాటిలో నాటి తెలుసుకుని చూస్తే కనుక ఈ క్రాపింగ్ సిస్టమ్ అన్న పదం ఈ రోజుకి కూడాను నాకు తెలిసి 60% రైతులకు తెలియదు అని నేను అంటాను. అందులో మీరేమంటారు? ముఖ్యంగా ఈ క్రాప్ సిస్టమ్ అన్నది ఇంకా చిన్న సన్నకారు రైతుల వరకు అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. ఎందుకు అని అంటే రైతు తన మ్యూటేషన్స్ సరిగా చేయించుకోకపోవడం వల్ల కానివ్వండి, ఏదైతే ఇప్పుడు సర్వే సిస్టము, కొత్త సర్వే సిస్టము ఇప్పుడిప్పుడే కొన్ని గ్రామాల్లో అయింది, కొన్ని గ్రామాల్లో అవ్వకపోవడం వల్ల ఆ సర్వే నెంబరు సబ్సెక్షన్లో ఉన్న ఇష్యూస్ వల్ల మనకి ఈ క్రాప్ అనేది ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు చాలా చక్కగా అందుబాటులో తెచ్చినప్పటికీ కూడా అది నమోదు కాని పరిస్థితిలో ఉంది. అంటే నమోదు కాలేదు అంటే రైతుల్లో అవగాహన రాహిత్యం, లేకపోతే ఈరోజు ఆ అధికారులు వారికి అటువంటి అవగాహన పరచకపోవడమే వారి పాలిట ఈరోజు శాపంగా మారిందే ఈ క్రాప్ సిస్టమ్ ఫలాలు అందుకోవడంలో? అంటే ఈ క్రాప్ మీద ఇంకా అవగాహన చేయవలసిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే చిన్న సన్నకారు రిమోట్ గ్రామాల్లోకి ఈ అంశం వెళ్ళలేదు, చాలామందికి వెళ్ళలేదు. ఏదైతే మన అధికార యంత్రాంగం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ తన పరిధిలో తను చేయగలిగినంత జరుగుతుంది తప్ప అంతర్గతంగా లోపలికి వెళితే చాలా ఇది ఈ క్రాప్ అవటం లేదు. మనం ఈ క్రాప్ తలకు ఇష్యూస్ని కానీ మనం అనలైజ్ చేస్తే మొన్న పంట ఈ క్రాప్ బేస్ చేసుకుని పంట దిగుబడి అలానే మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ని డెవలప్ చేశారు. చాలా నమోదు కాకపోవడం వల్ల రైతులు అమ్ముకోలేని పరిస్థితి కూడా మనం చూసాం. చూస్తే మైదాన ప్రాంతంలో రైతులు ఏ విధంగా నష్టపోయారని కూడా ఆయన చెప్పారు. మన్యులో చూస్తే పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తుంటారు. ఏ కొలమానం మీద ఈ క్రాప్ సిస్టమ్కి సంబంధించినటువంటి నష్టపరిహారం అంచనా ఇప్పటి వరకు 2016 నుండి ఈ ప్రక్రియ ఉంది, మీరు ఎన్నిసార్లు ఈ క్రాప్ సిస్టమ్ ద్వారా పంట నష్టపరిహారాన్ని అందుకున్నారు? సార్ నమస్కారం. సార్ మాది ఏజెన్సీ గ్రామం శ్రీరాంపేట మన్యం. మా ఏరియాలోని ఆరోగ్య పట్టాలు అనేది ఉంది. ఎక్కువ జీడి మామిడి ప్రధాన పంట. మా ఏరియాలోని రైతులు ఈ క్రాప్ బుకింగ్ అంత కొంతమంది చాలా మంది తెలియదు సార్. దానివల్ల రైతులు ఏమో గిరిజన రైతులు చాలామంది నష్టపోతున్నారు. మన సచివాలయం నుంచి కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ సరైన ఇన్ఫర్మేషన్ లేక మన గిరిజన ప్రాంతంలోన చాలామంది రైతులు నష్టపోతున్నారు. అదే మన ఉద్యుత్ తుఫాన్ లాంటి ప్రభావం ఇంతవరకు రాలేదు ఈ 3-4 సంవత్సరాలున్న. అదే వస్తే కానీ మన గిరిజన ప్రాంతంలో చాలా నష్టపోతారు సార్. అంటే అప్పట్లో జరిగిన నష్టానికి మీకు పరిహారం ఏ మేరకు అందింది? అంటే మీరు అంచనాలకు తగ్గట్టుగా ఆ ఈ క్రాప్ సిస్టంలో నమోదైన రీతిలోనే పరిహారం అందుకున్నారా? ఆ తర్వాత మరి మీ పంట నష్టపోలేదు? ఆ తర్వాత జరిగిన నష్టానికి ఏమైనా ఇప్పటివరకు పరిహారం ఇచ్చారా? ఈ గవర్నమెంట్ వచ్చి ఈ క్రాప్ అనేది ఫస్ట్ మనం పెట్టడం జరిగింది సార్. తొలి ఈ క్రాప్ అనేది లేదు. ఒకవేళ ఈఆర్ఓ గారు 1 ఎకరా పోయిందనుకో పంట, దానికి అంచనా వేసి
దానికి నమోదు చేసి దానికి బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది సార్. అకౌంట్లో ఆ గిరిజన ప్రాంతంలో మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అనేది మన ఏజెన్సీ ఏరియాలో జీడీ నమోదు చేస్తున్నారు, కానీ మన గిరిజన గ్రామాల్లో కొంతమందికి తెలియదు సార్. ఈ క్రాప్ అంతా దానికి పెద్దగా పట్టించుకోవట్లేదు. మన వ్యవసాయ అధికారులు కానీ పెద్దగా జనాల్లో తీసుకెళ్ళట్లేదు. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. ఇంతవరకు అయితే ఈ 3 సంవత్సరాలు అంత పెద్ద తుఫాను రాలేదు. అది వస్తే కనుక చాలామంది నష్టపోతారు. అంటే విపత్తులు వచ్చినప్పుడు నష్టం కంటే పంట సేద్యంలో కూడాను నీరు అందుబాటులో ఉన్నప్పుడు ఉండకపోవడం ఇలా కూడా పంట నష్టం సంభవిస్తుంది. ఈదురు గాళ్ళు కుడుతులు వర్షం పడడం, అప్పుడు జీడి మామిడి రాలిపోవడం, మామిడికాయ ఇట్లాంటివి కమర్షియల్ క్రాప్కి పెద్ద దెబ్బ ఈదురుగాళ్ళు. అటువంటి పరిణామాలు కూడా నేషనల్ క్లైమేట్ అంటే విపత్తుల్లో భాగమే కదా, అటువంటి పరిణామాలు ఈ మధ్య చోటు చేసుకోలేదా? యాక్చువల్గా జీడి అనేది తెగులు ఎక్కువ వస్తున్నాయి సార్. మన మార్చి నెలలోన ఒక జింక్ తెగులు ఎక్కువ వస్తున్నాయి. ఆ మంచు దీనివల్ల చాలా నష్టపోతున్నారు సార్. దానివల్ల అయితే ఈ క్రాప్ వల్ల ఎటువంటి నష్టపరివాణి లేదు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం రైతులు ఖరీఫ్లో అయితే 2%, రబీలో అయితే 1.5%, అదేవిధంగా కమర్షియల్ క్రాప్కి అంటే ఆ ముందు 2.5% ఏదైతే ఉందో అవి మాత్రం ప్యాడీకి సంబంధించింది. 5% భాగస్వామ్యంతో కమర్షియల్ క్రాప్కి సంబంధించినట్టు హార్టికల్చర్కి సంబంధించిన రైతులు మాత్రం వారు భాగస్వాములు కావాలి. మిగతా అంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితి. ఇటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ క్రాప్ సిస్టమ్ ద్వారా మాత్రం ఇప్పటివరకు రైతులకు కనీసం దాని మీద అవగాహన లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నంటే ఇవి ఏ మేరకు వారికి ఆ నష్టపరిహారాన్ని భర్తీ చేసేందుకు దోహదపడుతున్నాయనే విషయం మాత్రం ఇప్పటికీ స్పష్టం కాదు. రైతులకు చాలా తక్కువ మొత్తం మీద భాగస్వామ్యం చేస్తున్నారు. అంటే వరి పండించే రైతుకి రబీలు అయితే 2%, ఖరీఫ్లు అయితే మాత్రం 2%, రబీలు అయితే 1.5%. అదేవిధంగా కమర్షియల్ అంటే హార్టికల్చర్ కానీ ఇతరత్ర పంటలకు మాత్రం 5% ఇంత తక్కువ వసూలు చేస్తున్నప్పుడు కూడాను వారికి జరిగిన నష్టం పెద్ద మొత్తం అయినా కూడాను ఆ పెద్ద మొత్తాన్ని ఎందుకు భర్తీ చేయడానికి వారు అట్లా నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ క్రాపింగ్ సిస్టమ్ అనేది ఇప్పటి వరకు కూడాను సాధారణ అంటే సన్న చిన్నకారు రైతులకి తెలియకపోవడం వెనక అసలు రైతుల దగ్గర నుండి ఆ ఇన్సూరెన్స్ అన్న రూపంతో పెద్ద మొత్తంలో వసూలు చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని మనం భావించవచ్చు. అంటే ఈ క్రాపింగ్ సిస్టంలో ప్రజలకి అందుబాటులో వచ్చి పారదర్శకంగా ప్రజలకి తమ పరిహారాన్ని చెల్లించాలనే మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. కానీ ప్రాక్టీస్లోకి వచ్చేసరికి అంటే మనం చాలా సింపుల్ వర్డ్ చెప్తూ ఉంటారు టెక్నికాలిటీస్ అని. అంటే టెక్నికాలిటీస్ అని ఒకటనే చెప్పలేం, ప్రజల్లోకి తీసుకెళ్ళగలగడం, అలానే పెద్ద ఎత్తున ప్రచారం చేయగలగడం, ప్రజల్ని భాగస్వాములు చేయటం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అంతటి అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ కానీ అలానే జేడీ అగ్రికల్చర్ గారు కానీ వాళ్ళ రోజు ఈ రివ్యూలు పేపర్ ప్రకటనలు ఎన్ని చేసినా సరే కింద స్థాయిలో చిన్న రైతు సన్నకారు రైతుకి ఇది అందుబాటులోకి రాకపోవటం వల్ల ఇప్పటికీ ఈ బీమా పరిహారాన్ని పొందలేకపోయినది మనం చాలా చూస్తున్నాం. అలానే చాలామంది ఈ అంటే ప్రజల అంటే ఒక విధంగా దీన్ని చూస్తే నిర్లక్ష్య వైఖరి అనుకుంటాం. చూస్తే కనుక రైతుకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెద్దగా క్లైమేటిస్ అంటే విపత్తులు ఏమీ లేవు, ఆ విధంగా నష్టపోయే పరిస్థితి లేదు. ఈ ఏడాది చూసుకుంటే ఖరీఫ్లో వరి సేద్యం చేసిన రైతులకు ఇప్పటికే 50,000 హెక్టార్లలో నీరు లేక పంట ఎండిపోయింది. అయినా కూడాను ఈరోజు ఆ ఈ క్రాప్ సిస్టమ్ దొరక ఆ పరిహారం వస్తుందో రాదో అన్నటువంటి భయం వాళ్ళు వెంటాడుతుంది. పంట చేతికొచ్చినప్పుడు నష్టం జరిగితేనే ఆ పరిహారం వర్తిస్తుందనే భయం కూడా వాళ్ళ నుండి. అసలు ఆ పాలసీ అట్లా అంటే ఏదైతే విత్తు నాటి నుంచి కోత కోసినంత వరకు కూడాను ఈ నష్టపరిహారాన్ని అంచనాలు రూపొందించడం పరిణామాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ ప్రక్రియ వారికి ఏ విధంగా ఈ క్రాప్ ధర దోహదపడదు? అంటే బేసిక్గా ఏంటంటే ఈ క్రాప్ మనం పంట వేసిన తర్వాతే క్రాప్ నమోదని చేస్తారు. అంటే పంట వేయకపో అంటే మన లాంగ్ డ్యూరియేషను స్పెల్ ఈసారి, ఎందుకంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా చూసుకుంటే జూలైలో వర్షం పడింది, ఆగస్టు అయితే వర్షమే లేదు, దానివల్ల చాలామంది దగ్గర దమ్ములు కాలేదు. మళ్ళా సెప్టెంబర్లో వర్షాలతో ఆ దమ్ములై ఉడుపులు ఉడిచిని ఉన్న లేదు మన డైరెక్ట్ సోయింగ్లో వచ్చిన వరి పంటకే
ఈరోజు నమోదు జరిగింది. సో దానికే మన పరిహారం అనేది పాలసీ ఆ విధంగా తయారు చేయటం వల్ల ఏదైతే విపత్తు వల్ల పంటని పండించుకోలేకపోయారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు. సో ఆ పాలసీలో చేంజ్ అనేది తప్పకుండా తీసుకురావాలి. రైతుకి ఏ అంటే ఏ పాలసీ చేసినా అది రైతుకు ప్రయోజనకరంగా, ఎందుకనంటే తను చాలా కష్టపడి తను తీసుకున్న లోన్ నుంచి ఈ పంట బీమాని కడుతున్నాడు. సో ఆ పంట బీమా కూడా అరౌండ్ 2% పే చేస్తున్నాడు. అంటే ఆయన 10,000 రూపాయలు తీసుకుంటే దగ్గర దగ్గర మనం 20 రూపాయలని మనం ఆయన చెల్లించుకుంటున్నాడు. ప్రతి 100 రూపాయలకి 2 రూపాయలు చెల్లించుకుంటున్నాడు. ఈ చెల్లించుకుంటున్నాడు కాబట్టి తను కష్టంలో నుంచి అది వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా పాలసీ ఆ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వ పాలసీలో తప్పకుండా ఈ మార్పు తీసుకురావాలి. ఎందుకనంటే రైతు అన్నవాడు విత్తనం వేసేస్తున్నారు, నారుమడి జరిగిపోతుంది, నారుమడి ఈ సంవత్సరం ఎండిపోయాయి, నారుమడికి బీమా లేదంటారు. సో అంటే నారుమడికి కూడా బీమాని వర్తింపచేసే పాలసీని మనం తీసుకురాగలగాలి, అప్పుడే ఇది రైతుకి మేలు జరుగుతుంది. అంతవరకు మనకి రైతుకి ప్రయోజనకారి కాదు. ఎందుకంటే పంట అందేటప్పుడే అంటే ఈ మధ్యలో చాలా పరిణామాలు ఉన్నాయి. ఈ పరిణామ క్రమం అంటే ముఖ్యంగా చీడపీడలు అంటే అగ్ని తెగులు కొన్నప్పుడు అవి అది కలామిటీగా వస్తేనే పరిహారం ఇస్తున్నారు. కొద్ది మంది రైతులకి పోయింది అనుకోండి, ఆ రైతు నష్టపోతున్నాడు, ఆయనకి బీమా వర్తించడం లేదు. కాబట్టి ఏదైతే ఈ గ్రామ యూనిట్ పాలసీ ఉందో అది రైతు యూనిట్ పాలసీగా, రైతుడికి ప్రయోజనకరంగా చేసే పాలసీగా తీసుకొచ్చి ఈ బీమా పాలసీలో చేంజెస్ అన్ని తీసుకురావాలి. రైతుకి అనుకూలంగా రైతుకి పరిహారం చెల్లించే విధంగా దీన్ని మార్పులు తీసుకురావాలని రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తుంది. ప్రభుత్వం తప్పకుండా ఈ మార్పులు తీసుకురావాలని కోరుకుంటుంది రైతాంగం. చూసినా ప్రస్తుతం మాత్రం వరి పండించే రైతులు మాత్రం ఆది నుండే మదుపులు పెడుతుంటారు. అటువంటి ఆ పెట్టుబడులకు మాత్రం నష్టం కాకుండా ఉండాలంటే ఏదైతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విత్తు నాటి నుండి కోత కోసినంత వరకు కూడాను ఈ నష్టపరిహారాన్ని పరిగణనలు తీసుకోవాలి. మరోవైపుతే ఏదో చీడపీడ తెగుళ్ళ కారణంగా పంటలు కనుక నష్టం జరిగితే వాటిని కూడాను పెద్దగా పరిగణనలు తీసుకోవాలని పరిస్థితి. ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో అప్పుడే ఆ రైతుకు న్యాయం జరుగుతుంది. మరొక చూస్తే ఆదివాసీల విషయంలోకి వస్తే అసలు క్లైమేటిస్ అంటే పెద్ద పెద్ద విపత్తులు వస్తేనే నష్టపరిహారం వచ్చే పరిస్థితి ఉందని మీరు చెప్తున్నారు, కానీ పంటకు వచ్చే చీడపీడల వల్ల నష్టం జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మన్యంలో కూడాను ఈ వరిని సేద్యం చేసేదానికి చాలామంది కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు వారు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఆ చేపట్టిన దానిలో మీకు ఆ పరిహారం అవి అందం దాక్షగా ఉన్నాయా, లేకపోతే అందే పరిస్థితిగా అగ్రికల్చర్ ఆఫీసులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ సిబ్బంది కూడా మిమ్మల్ని చేదోడుగా నిలుస్తున్నారు? ఇప్పుడైతే మన ఏజెన్సీ ఏరియాలోనే ఆ పంట నమోదు చేయడం అనేది జరుగుతుంది కొంతమందికే. ఆ కొంతమంది ఏమో వాళ్ళకి జరగట్లేదు అవగాహన లేక. వాళ్ళకి ఒకవేళ మన వరి రైతులు కానీ జీడి రైతులు కానీ ఒకవేళ తుఫాను కానీ వస్తే చాలా నష్టపోవడం జరుగుతుంది సార్. నష్టాన్ని అంచనా వేసేందుకు ఈరోజు క్షేత్రస్థాయిలో రాకుండా కేవలం ఈ క్రాప్ సిస్టంలోనే, ఎందుకంటే ఆ ఎంత పరిణామంలో మీరు పంట సేద్యం చేస్తున్నారు ఇదంతా ఒకసారి నమోదు చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఏడాది కూడా ఆ క్రాప్ మీరు ప్రొడక్ట్ ఏదైతే ఈడింగ్ చేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అందులో పొందుపరుచుంటాయి. మరి ఆ ప్రక్రియలోనైనా ఆ నష్టపరిహారం మీకు అందాలి కదా? అవును సార్ అవును. అందుతున్నాయా? ఇప్పుడైతే అందట్లేదు. ఎన్నాళ్ళ నుండి మీకు అసలు ఈ ఏదైతే ఇన్సూరెన్స్ అందని పరిస్థితి? ఇంతవరకు అయితే ఏ గవర్నమెంట్కి ఇన్సూరెన్స్ ఎట్ చేయలేదు సార్ ఏజెన్సీ ఏరియాలో. అంటే మీ భూములు ఈ క్రాపింగ్ సిస్టంలో నమోదు కాలేదా? ఈ సంవత్సరం నుంచి ఆర్ఎఫ్ఆర్ అనేది ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు సార్. లాస్ట్ ఇయర్ 2-3 ఇయర్స్ బట్టి ఏం లేదు సార్. ఈ సంవత్సరం నాకు తెలిసి ఈ సంవత్సరం నుంచి ఈ ఆర్ఎఫ్ఆర్ జీడి కానీ ఇవన్నీ ఒకవేళ 1B నమోదైన వీటికే ఈ క్రాప్ ఒకటి. కొంతమంది ఏమో ఈ ఆధారును ఫోన్ నెంబర్ లింక్ లేక వాళ్ళకి ఓటీపీ రాలేక కొంతమంది నమోదు చేసుకోలేకపోతున్నారు. చాలామంది ఫోన్ యూజ్ లేక అలాంటి వాళ్ళకి నష్టపోవడం జరుగుతుంది సార్.
ఏజెన్సీలో మాత్రం ఈరోజు ఈ ఏదైతే ఈ క్రాపింగ్ ఇన్సూరెన్స్ ఉందో వారికి మాత్రం అందే పరిస్థితి లేకపోవడానికి 125,000 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఏదైతే వారికి సంబంధించిన భూములు ఉన్నాయో ఆ భూములు మాత్రం పూర్తి స్థాయిలో ఎఫ్ఎంబిలో కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు కూడా అందుబాటులో లేకపోతే సమాచారం లేకపోవడం కూడా ఈరోజు వారికి ఒక పెద్ద సమస్య ఉంది. మరోవైపు చూస్తే సిగ్నల్ వ్యవస్థ తక్కువగా ఉన్న నేపథ్యంలో మొబైల్ ఫోన్తో పాటు బ్యాంక్ లింకేజ్ కాకపోవడంతో కూడా ఆ పరిహారం అందే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఈ క్రాపింగ్ సిస్టమ్ ఉందో ఈ క్రాపింగ్ సిస్టమ్ రైతులు యూజ్గా ఉంటారు. పెద్ద మొత్తంలో రైతులు ఉన్నారు. వారి దగ్గర 2.5% అనేది కొన్ని కోట్లాది రూపాయలు వస్తుంది. కానీ పరిహారం చెల్లింపు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ అంచనాలు రూపొందించే క్రమంలో మాత్రం అతి తక్కువ కొంతమందికి మ్యాక్సిమం 15% ఈరోజు వరకు నష్టపరిహారం బీమా అందింది అనుకోవచ్చు. కానీ అదర్వైజ్ ఇంకో రైతులకు తెలీదు. కొంతమంది ఈ విషయంలో రైతులు దగా పడుతున్నారు అండంలో ఎటువంటి అతిశక్తి లేదా అంటే ఈ క్రాపింగ్ అనేది ఒక ప్రజా ఉపయోగకర కార్యక్రమంగా రూపొందించారు. అది ప్రాక్టీస్లోకి వచ్చేసరికి బీమా సంస్థలకి ప్రయోజనకారిగా మారిపోయింది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పాలసీ చేంజ్, ఆ పాలసీలో కొన్ని మార్పులు తీసుకురావాలి. కేవలం ఇది బీమా కంపెనీలకే ప్రయోజనకరం కాకుండా రైతు ప్రయోజనకారిగా రైతుకి ఉపయోగపడేటట్టుగా ఈ మార్పులన్నీ తప్పకుండా తీసుకురావాలి. అలా తీసుకునే రోజే ఈ రైతు సంక్షేమం అనేది మనకి వర్ధిల్లుతుంది. అంటే లోపం ఎక్కడ ఉంది? ఈ వారి వరకు చేరకపోవడానికి వారికి ఈ నష్టపోయినటువంటి ఫలాలు అందకపోవడానికి లోపం ఎవరిదని మనం అనుకోవచ్చు. అంటే ముఖ్యంగా పాలసీది. ఈ పాలసీ వల్లనే అందడం లేదు. రెండవది టెక్నికాలిటీస్. నిజంగానే అంటే రైతుల్లో అంటే బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఇప్పుడిప్పుడే అంటే బ్యాంకింగ్ వ్యవస్థలోకి గ్రామీణ వ్యవస్థ ఒకప్పుడు 50% ఉంటే ఈరోజు ఇప్పుడు 60-70% వస్తున్నారు. మరొక 20% పెరిగింది. ఇంకా అంటే మరొక 30% ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదు. తమ పాస్ పుస్తకాన్ని కానీ మొబైల్లో లేని చాలా కుటుంబాలు ఇప్పటికీ 20-30% మందికి మొబైల్ లేవు. కాబట్టి ఓటీపీని ఇచ్చి నమోదు చేయించుకునే అవకాశాలు లేదు. అంటే మన నెట్వర్క్ ఈ సమస్యలన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత చాలామంది బ్యాంక్ అకౌంట్లకి ఎన్పిసిఐ రిజిస్ట్రేషన్ అవగాహన లేకపోవడం వల్ల బ్యాంకింగ్లో కూడా వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఆ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్లో వాళ్ళు లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ ఆధారు మన పాస్బుక్ అనుసంధానంలో మన ఈ సెల్ ఫోన్ అనేది ఒక కీలక భూమిక వహిస్తుంది. కాబట్టి చాలామంది నష్టపోతున్నారు. సో ఇందులో కూడా ఈ టెక్నికల్గా నమోదు కార్యక్రమాల్లో కూడా రైతు సౌలభ్యం ఏంటి, ఆయన దగ్గర సెల్ ఫోన్ లేకపోయినా ఏ విధంగా మనం నమోదు చేయొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచించాలి. దీన్ని మరికొద్దిగా లిబరలైజ్ చేయాలి. అంటే మనం యూజర్ ఫ్రెండ్లీ అని చాలా బాగా మాట్లాడతాం. ఇది ఫార్మర్ ఫ్రెండ్లీ టెక్నాలజీతో ఏదైతే ఈ ఓటీపీ టెక్నాలజీ అనేది చాలా మంచిది. సేఫ్టీ క్రియేషన్కి అనేది ఓటీపీ అనేది మంచిదే. కానీ సెల్ ఫోన్ లేని 20-30% మంది రైతులు దీనివల్ల నష్టపోతున్నారు. సో వాళ్ళకి ఏ విధంగా మనం ఆల్టర్నేటివ్గా చేయగలం ఈ నమోదు అన్నది. సో ఈ నమోదు అన్నది కేవలం ఓటీపీలోనే కాకుండా మనం రైతు భరోసా కేంద్రానికి ఇప్పుడు వెళ్ళి రైతు వెళ్తే కనీసం థంబ్ ఇంప్రెషన్తో ఈ నమోదు అయ్యేటట్టు అయినా సరే ఒక టెక్నాలజీని రూపకల్పన చేసి ఫార్మర్ ఫ్రెండ్లీ టెక్నాలజీగా దీన్ని తీసుకురావాలి. అలానే పాలసీలో మార్పు తీసుకురావాలి. అలానే ఇది రైతు ప్రయోజనకారిగా మారాలి. అలా అయినప్పుడే మన రైతు లబ్ధి పొందుతాడు. ఆ దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం. చూసి కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం చేస్తున్నటువంటి ఏదైతే ఈ క్రాప్ నమోదు సిస్టమ్ ఉందో ఆ నష్టపరిహారం అందించే విషయంలో మాత్రం ఏదైతే బీమా సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి ఆ నిబంధనలు తప్ప రైతులకు మాత్రం ఏమాత్రం కూడా చేదోడుగా నిలవడం లేదు అనడానికి ఇప్పటికే 20-30% మంది రైతులు మాత్రం తమ భూములను ఈ క్రాపింగ్ దీంట్లో నమోదు చేసుకోవడానికి కూడా సౌలభ్యం లేకుండా పోయింది. వారు బ్యాంక్ అధికారులు కూడాను బ్యాంక్ పాస్ పుస్తకంతో పాటు మొబైల్ నెంబర్ కూడాను అనుసంధానం చేసే ప్రక్రియ ఉంది. ఇప్పటి వరకు
వరకు కనీసం 10 నుండి 15% మంది రైతులు కనీసం మొబైల్ నెంబర్ కూడా లేనటువంటి రైతులు కూడా లేకపోలేదు. అటువంటి రైతులకు మాత్రం కనీసం ఐరిష్ కానీ లేకపోతే థంబ్ ఇంప్రెషన్ ద్వారానే ఆ బోల్ని పరిగణనలు తీసుకుని ఆ ఈ క్రాపింగ్ చేపించి వారికి జరిగినటువంటి పంట నష్టానికి బీమా అందే విధంగా చర్యలు చేపట్టాలని సూచించేస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం, వారికి వచ్చినటువంటి నష్టాన్ని పూడ్చేందుకు బీమా సంస్థతో కలిపి నష్టపరిహారం ఇచ్చేందుకు మాత్రం చెప్తున్నటువంటి ప్రకటనలు మాత్రం వారికి క్షేత్రస్థాయిలో అందం దాక్షగా మిగిలే అండంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇది ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా. మరిన్ని అంశాలతో రేపు కలుద్దాం.